సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నేడు పలు ప్రాంతాల్లో జరిగింది. ముస్లిం రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బరాబర్ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ ప్రకటించాడు. పార్టీ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది, బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరును ప్రజలు గమనిస్తున్నారు, ఖచ్చితంగా వారికి ప్రజల నుంచి తగిన గుణపాఠం లభిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రం పక్కా లోకల్ పార్టీ. ముస్లిం రిజర్వేషన్ను ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీసుకువస్తున్నాయి? బీసీలకు అన్యాయం చేస్తూ ముస్లింలకు న్యాయం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయమని, కేంద్రంలో మళ్లీ అధికారంలోకి బీజేపీ వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి బాధ్యతలు చేపడితేనే దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని అభిప్రాయంను కిషన్ రెడ్డి వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారు అంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై రాహుల్ గాంధీ మరియు సోనియా గాంధీ స్పందించాలి అంటూ కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి భారీ పరాభవం తప్పదు అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.